మధుమేహం రోగులు పనస తినొచ్చా? ప్రయోజనాలేంటి? జేమ్స్ అధ్యయనంలో ఏం తేలింది? పనస పండు బయటకు చూడడానికి ఎంత వికారంగా ఉన్నా లోపల చూస్తే ఒక్కసారైనా తినాలనిపిస్తుంది. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన ఈ పనస పండు రుచి మాత్రమే కాదు ఆరోగ్యాన్ని సైతం అందిస్తుంది. కేవలం ఆసియా దేశాల్లో మాత్రమే కనిపిస్తుంది. ఈ పండు జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. అయితే ఈ పండును మధుమేహం రోగులు ఎంతగానో ప్రయోజనం చేకూరుస్తుందని అంటున్నారు వైద్య నిపుణులు. కరోనా వంటి సమయాల్లో రోగనిరోధక శక్తి పెంచుకోవాలంటే తప్పకుండా పనస పండు తొక్క తినండి. జేమ్స్ జోసెఫ్ అధ్యయనంలో ఈ పండు షుగర్ పేషెంట్స్ తినొచ్చని తేలింది. షుగర్ నియంత్రణలో జాక్ ఫ్రూట్స్ ఎంతగానో ఉపయోగపడుతుందని తేలింది. ఈ పనస పండు శరీరంలో గ్లూకోజ్, ఇన్సులిన్, గ్లైసెమిక్ స్థాయిలను నియంత్రిస్తుంది. ఫలితంగా రక్తంలోని చక్కెర నిల్వలను నియంత్రణలో ఉండి మధుమేహం రాకుండా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మధుమేహ రోగులు ఈ పండు తిన్నా ఎలాంటి సమస్యలు ఉండవు. పనసపండు గింజలను ఎండబెట్టి పొడిగా చేసుకుని తిన్నట్లయితే అజీర్తి సమస్యలు దూరమవుతాయి. పనసలోని విటమిన్ ఏ మెదడు నరాలను బలపరుస్తుంది. పచ్చి పనసకాయలో యాసిడ్ స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు రోజు తీసుకునే కార్బోహైడ్రేట్ స్థానంలో పనస పండ్లను తీసుకోవచ్చు. ముఖ్యంగా రైస్కు బదులు పనస పండ్లను తిన్నట్లయితే చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. పనసలో ఉండే పొటాషియం మధుమేహాన్ని గుండెపోటును నియంత్రిస్తుంది. ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, పనసలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటాయి. అస్తమాను తొలగించి ఎముకలను బలాన్నిస్తుంది. పనసలోని విటమిన్ ఏ మెదడు నరాలను బలపరుస్తుంది. పెద్ద ప్రేగు, క్యాన్సర్లను దూరం చేసే యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. పనస పండులో ఉండే ఐరన్ రక్తహీనత నివారిస్తుంది. వాతపీత వ్యాధులు నయమవుతాయి. వాతపీత వ్యాధులు నయమవుతాయి.